ఎలక్షన్ విషయం కోసం మీ అందరికీ తెలుసు మొన్ననే ముఖ్యమంత్రి గారు సీట్స్ అనౌన్స్ చేశాడు ఇప్పుడు నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు ఫస్ట్ మేమేం చేస్తాం పక్కన పెట్టడం అయినా ఈ ధైర్యం ఉంటే మీరు అనౌన్స్ చేయండి మీరు వారం టైం ఇస్తాను వన్ వీక్ టైం ఇస్తున్నా మీరు ఎవరికి ఓసీలకు ఎంత ఇస్తారు బీసీలకు ఎంత ఇస్తారు ఎస్సీలకు మైనారిటీలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నిన్న మొన్న మీకు ధైర్యం ఉందా ఫస్ట్ టికెట్లు అనౌన్స్ చేయండి వారం టైం ఇస్తున్నాను ఈ వారంలో రోజు దేశంలో ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి ధైర్యంగా ఈరోజు 115 సీట్లు అనౌన్స్ చేసి మీకు ధైర్యం ఉంటే అనౌన్స్ చేయండి నేనేమంటున్నా 119 కాదు 50 అనౌన్స్ చేయండి మీకు ధైర్యం ఉంటే ఊకే గాలి మాటలు మాట్లాడుకుంటూ ఇదేంది గదేంది కేసీఆర్ రెండు దగ్గర ఎందుకు పోటీ చేస్తుంటూ ముఖ దగ్గర ఎందుకు పోటీ ఈ ధైర్యం ఏంది అనేది మీకు వన్ వీక్ టైం ఇస్తున్నా అనౌన్స్ చేయండి బీజేపీకి అడుగుతున్నా కాంగ్రెస్కి అడుగుతున్నా ఈయన దిగిపోతాడు మేము వస్తాము బీజేపీ వాళ్ళకి ఏమో గతి లేదు క్యాండిడేట్లు కూడా గతి లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి నిత్యం కొట్లాటనే అలా పంచాయతంతా అదే పంచాయతీ కాబట్టి నేనేమంటా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల భారతదేశానికి ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు ధైర్యం ఉంది ఈరోజు పొలిటికల్ సిస్టంలో కేసీఆర్కు ఉన్నంత ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు రెండు టర్ములు మేము గవర్నమెంట్ పెట్టుకొని ఆ జాబితా ధైర్యంగా మేము టికెట్ అవ్వండి అంటే మాకు విశ్వాసం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది ఈరోజు ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలు తెలంగాణ స్టేట్ జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది ఇక కాకిగూల లెక్క రోజు పొద్దున్న లేస్తే బీజేపీ పంచాయతీ ఆ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ తీసుకుమారుతూ పైన తీసుకుమారుతూ ఇంకొకటి పొట్టిగా గింత అనుకుంటారు పెద్ద పెద్ద మాటలు మాట ఇవన్నీ ఇవి కాదు కదా మేమేం చేసినాం మొన్నటిదాకా ఏమన్నారు సిట్టింగ్ లెక్క ఇవ్వాలని చెప్పి మాట్లాడి సిట్టింగ్ లెక్క ఇచ్చాం మరి మీ ధైర్యం ఉందా మీరు ఎప్పుడు రాజకీయాల్లో పోటీ ఎట్లా ఉంటుంది మేము ఇచ్చిన నెక్స్ట్ డే లేదు ఒక గంటకే మీరు ఇస్తే అది శభాష్ అంటారు ఎవరైనా మీరు అది వదిలిపెట్టేసి ఇదెందుకు చేసినావు ఇదెందుకు చేసినావు ఏ ముహూర్తం అనుకున్నావు కదా ఏ ముహూర్తానికి ఎందుకు పెట్టేసివో అది మాట్లాడి అందుకే ప్రజల విశ్వాసం అనేది లేదు వాళ్ళకి ఇంత గాలి కబుర్లు చెప్పి నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే టీవీలని మీడియాని ప్రింట్ మీడియాని వాడుకుంటున్నారు గాలి మాటలు చెప్పుకుంటూ వాడుకుంటున్నాను ఈరోజు ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంది నేను చెప్పాలంటే 200 స్కీములు చెప్తాను 200 కార్యక్రమాలు చెప్తాను మరి 75 సంవత్సరాల స్వాతంత్రంలో మా 9 సంవత్సరాలు తీసేస్తాయి మీరేం చేస్తుంది చెప్పండి 24 గంటల కరెంట్ ఇవ్వగలిగిందా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వగలిగిందా ఒక ఆడబిడ్డ పెళ్ళైతే 100,000 రూపాయలు ఇవ్వగలిగిందా పెన్షన్ పెద్ద మనుషులకు 2,000 ఇవ్వగలిగిందా మరి ఈరోజు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 1,00,000 రూపాయలు ఎప్పుడైనా ఇవ్వగలిగిందా మీ జీవితకాలంలో మీ సేమ్ చేసుకోవాలని చూస్తే ఓర్వలేంత కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు మేము మా పని మేము చేస్తాం మేము ధైర్యంగా ముందుకెళ్తాం మీకు ధైర్యం ఉంటే నేను 1 వీక్ టైం ఇస్తాను 1 వీక్ లోపల మీ టికెట్ అనౌన్స్ చేసి ఎదురుకొచ్చి నిలబడి అంటే మాట్లాడతాను.